నా పేరు శ్రీరాములు, నందనవనం అపార్ట్మెంట్. దగ్గర పెట్టుకోండి, మైక్ దగ్గర పెట్టుకోండి, ఇట్లా పెట్టుకోండి. నందనవనం అపార్ట్మెంట్, నందనవనం అపార్ట్మెంట్. మా అపార్ట్మెంట్ లో 71 ఇండ్లు ఉన్నాయి. మా నాయనలు 66లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 66లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మరి ఈయన ఉన్నడో లేదో మాకైతే తెలియదు, కానీ నేను ఇప్పుడు 73 సంవత్సరాలు ఉన్నా. మూసి రివర్ బెల్ట్ వాళ్ళు వచ్చి సర్వే చేశారు. మూసి రివర్ బెల్ట్ వచ్చి సర్వే చేసి అద్దుబంధులు వాటారు. ఆ అద్దుబంధుల కాడికి మూసికి వెళ్ళి 95 సీట్లు ఉంది. మా ల్యాండ్, మా అపార్ట్మెంట్ ఇంకా 74 ఫీట్లు ఉంది. రోడ్డు కూడా మేము అపార్ట్మెంట్ కట్టుకున్నప్పుడు 40 ఫీట్ల రోడ్డు ఫ్రీగా గవర్నమెంట్కి ఇచ్చినాం. ఒక రూపాయి తీసుకోకుండా రోడ్డు వేసి ఫ్రీగా ఇచ్చినాం. అసలు వాడిని మొన్న మూసి రివర్లో వచ్చి పాతిన బోర్డు వదిలేసి మాతానికి వస్తుంది. అప్పుడు ఈ ఎంఆర్ఓ, కలెక్టర్, ఆర్డీఓ అందరు వచ్చారు. వచ్చి నేను మా తమ్ముడు నరసింహ ఇద్దరు ముగ్గురం నిలబడడం ఎవరం లేదు. కానీ ఈయన రాలే, ఎవరు ఎంఆర్ఓ రాలేదు, ఆర్డీఓ రాలేదు. సర్వేర్ వచ్చి ఇది పట్టా ల్యాండ్, ఇంతవరకు పట్టా ఉంది, దీనికి మార్కింగ్ అయ్యేది అని ఇక్కడ వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత మొన్న మళ్ళీ వచ్చి లేదు లేదు, మీ మూసి రేర్లో పోతుంది, మీరు కూల కొడతామని చెప్పారు. మా 71 ప్లాట్ వాళ్ళు అందరూ అయమయం అవుతారు. మాకైతే ఇప్పటివరకు నోటీస్ అయితే ఇవ్వలేరు. అందుకే మేము నోటీస్ ఇచ్చిన దాకా వెయిట్ చేద్దామని ఊరుకున్నాం. కానీ మరి కనీసము వీళ్ళు మూసి రివర్ నుంచి ఎక్కడి నుంచి తీసుకుంటాము? మూసి రివర్ ఎక్కడి వరకు ఉంది? మూసి రివర్ తర్వాత ఎంత వరకు తీసుకుంటామని ఏమీ చెప్పడం లేదు. ఇదివరకు ఇప్పుడు నీళ్ళు వచ్చినాయా మీ ఇళ్ళకి కానీ మీ కాలనీలకు కానీ? ఏం సార్, మూసి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు రాలేదు నీళ్ళు వచ్చినాయి? ఒకవేళ మా అపార్ట్మెంట్ గిట్ట నీళ్ళు వస్తే కార్ వాన్ ఇవన్నీ ఎగిరిపోతాయి సార్. ఫస్ట్ లంగరో సగం పోతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు రాలా? 1966 నేను చిన్నపిల్లగాని సార్, అప్పుడు 10 సంవత్సరాలు ఉండొచ్చు. నాకు ఇప్పుడు 73 సంవత్సరాలు, ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు సార్. ఇప్పటి వరకు ఎప్పుడు వాటర్ రాలేదు. ఒకవేళ మా అపార్ట్మెంట్ కు నీళ్ళు వస్తే ఇమాన్ అది ఉస్మాన్ గాంధీ ఇవన్నీ పోతాయి సార్. అంత అది ఉంది, కానీ ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు. ఇప్పటికి నోటీసులు అయితే ఇవ్వలేదు సార్. అనుమానం ఏంటంటే వస్తారు.